మీషేభరణి సంజాతం శ్రీవత్స కులభూషణం రత్నమాయ గురోపుత్రం రామానుజమహంభజే అస్మద్గురుభ్యో నమ మహాత్మ్యము సుందరకాండ పారాయణము సుందరకాండ పఠనము సుందరకాండ శ్రవణము ఈ పద్ధతిలో సుందరకాండని ఏ రకంగా మనము తలచుకున్న పుణ్యమే సుందరకాండ అనేటువంటిది రామాయణములో హృదయ స్థానాన్ని ఆక్రమిస్తుంది అని పెద్దలు చెప్తారు సుందరకాండకి ఉండేటువంటి ప్రత్యేకత దాని పేరే ఎందుకని రాముడు బాలుడిగా ఉన్నప్పుడు బాలకాండ అయోధ్యలో ఉన్నప్పుడు అయోధ్యకాండ అరణ్యానికి వెళితే అరణ్యకాండ కిష్కిందకు వెళితే కిష్కింద కాండ యుద్ధం చేస్తే యుద్ధకాండ ఇలా రాముడు ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించినటువంటి పేరుతోటి వాల్మీకి మహానుభావుడు ఆ కాండని ఆ పేరుతో పిలిచాడు కానీ ఒక సుందరకాండ వచ్చేటప్పటి వరకే హనుమత్ కాండాను కాండానో సీతా దర్శన కాండానో సముద్ర లంఘన కాండానో పెటల సుందరకాండాన్ని పెట్టాడు ఎందుకని సముద్రాన్ని లంఘించేటప్పుడు హనుమంతుడి యొక్క సౌందర్యము వర్ణనాతీతము సముద్రాన్ని లంఘిస్తూ లంకకు చేరుకోవడానికి హనుమంతుడు చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో అది కూడా అత్యంత సౌందర్యము లంకా నగరానికి వెళ్ళిన తర్వాత లంకా సౌందర్యాన్ని కూడా వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు లంకా సౌందర్యంతో పాటు సీతమ్మవారిని చూసిన తరువాత సీతమ్మవారి సౌందర్యాన్ని సీతమ్మవారితో హనుమంతుడు సంభాషించేటప్పుడు రాముడి గురించి చెప్పేటప్పుడు రాముడి యొక్క సౌందర్యాన్ని రాముడి యొక్క దూత సౌందర్యాన్ని చూసి అమ్మవారు మురిసిపోతారు అబ్బాయి ఎంత అదృష్టవంతుడివయ్యా చాలా కొద్ది కాలంలోనే రాముడికి ఆత్మీయుడవయ్యా ఓ అంటుంది అమ్మవారు హనుమంతుడిని పట్టుకొని అంటే నీవు ఎంత గొప్పవాడివైతే ఎంత మహానుభావుడివైతే తప్ప శ్రీరామచంద్రుడు నిన్ను నా దగ్గరికి దూతగా పంపించాడు అంటే దీన్ని బట్టే నీ సౌందర్యము ఏమిటో అర్థమవుతుంది సౌందర్యము అంటే అందము కాదు సౌందర్యము అంటే వ్యక్తిత్వము సౌందర్యము అంటే ఆ వ్యక్తి వ్యవహరించినటువంటి విధానము అటువంటి ఎన్నో సౌందర్యాలను వర్ణిస్తూ ఉంది కాబట్టి దీనికి సుందరకాండ అని పేరు దీంట్లో హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు హనుమంతుడి యొక్క శక్తిని అందుకే పెద్దలు చెబుతారు ఎటువంటి కష్టం వచ్చినా సరే సుందరకాండ పారాయణము చేయగలిగితే అంటే మనకి మనము చేసుకోగలిగితే మనకు ఆ శక్తి అర్హత ఉంటే లేదంటే అర్హత ఉండేటువంటి వాళ్ళు సాధన చేస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి వారి చేత పారాయణము చేస్తూ చేయించుకుంటూ మనము కనుక శ్రవణము చేసినా సరే అన్ని గ్రహ బాధలు తొలగిపోతాయి అంట సుందరకాండ హనుమంతుడి యొక్క వైభవం మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం అని హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని చెబుతుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచనుమత్ స్మరణాద్ భవేత్ హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధి బలము యశస్సు ధైర్యము బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వము జాడ్యము తొలగిపోతుంది అద్భుతమైనటువంటి తెలివితేటలు కలుగుతాయి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము కలుగుతుంది హనుమంతుణ్ణి ప్రార్థిస్తే హనుమంతుణ్ణి ప్రార్థిస్తే సీతమ్మ వారు కూడా వరమిస్తాను అని చెప్తారు ఏం వరము అష్ట సిద్ధి నవనిధికే దాత అసవర దీన్హజ జానకీ మాత హనుమంతుణ్ణి పూజించినటువంటి వారికి అష్ట సిద్ధులు నవ అష్ట సిద్ధులు నవనిధులు ఇస్తానని సీతమ్మవారు చెప్పారు ఇది హనుమాన్ చాలీసాలో చెప్తారు మనకి అలాగే రామచంద్రుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళకి నేను అండగా ఉంటాను అని హనుమంతుడు చెప్తాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రకృత మస్తకాంజలి మన ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ నేను అంజలి ఘటించి రెండు చేతులు జోడించి నిల్చొని ఉంటాను సదా మీ సేవకు సిద్ధంగా ఉంటాను అని హనుమంతుడు చెప్పినటువంటి మాట అటువంటి హనుమంతుడి యొక్క శక్తిని హనుమంతుడి యొక్క యుక్తిని హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని మనకు దర్శింప చేసేటువంటి కాండ సుందరకాండ సుందరకాండ పారాయణము అత్యద్భుతము సుందరకాండ శ్రవణము అంటే ఎక్కడైనా ప్రవచనము జరుగుతూ ఉంటే ఆ ప్రవచనాన్ని మనము శ్రవణము చేసిన అంటే విన్నా సరే మనకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అటువంటి సుందరకాండ పారాయణము ఏ గ్రహదోషమున్నా నవగ్రహాల ఆగ్రహాన్ని తగ్గించి అనుగ్రహాన్ని పెంపొందించేటువంటి కాండ సుందరకాండ హనుమంతుడు సర్వశక్తిమంతుడు కాకపోతే పెద్దల శాపం వలన ఆయన బాలుడిగా ఉన్నప్పుడు సూర్యుడిని పండులాగా భావించి మింగేయడానికి వెళ్ళినప్పుడు అతడి శక్తిని గమనించినటువంటి ఇంద్రాది దేవతలు హనుమంతుడికి శాపం విధిస్తారు నీ శక్తిని నువ్వు మర్చిపోదుగా కానీ మరి శక్తి ఎప్పుడు గుర్తు వస్తుంది ఎవరైనా సరే నీవు ఇంత శక్తిమంతుడవి అన్న సంగతి గుర్తు చేస్తే తప్ప నీవు శక్తిమంతుడివి అని నీవు నీవు నీకు నీవుగా తెలుసుకోలేవు అనేటువంటి శాపం అలా హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ స్థుతిస్తూ స్తోత్రం చేస్తూ ఉండేటువంటిది సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణము చేస్తున్నటువంటి వారికి చేయించుకున్నటువంటి వారికి హనుమంతుడు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా కాపలాగా ఉంటాడు రక్షిస్తాడు అది పరమాత్మ శ్రీరామచంద్రుడు సకృదేవ ప్రపన్నాయ తవా స్మిత యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు ఎవరైతే నన్ను ఒక్కసారి రామ అంటారో రామదూత రక్షిస్తాడు రాముడు రక్షిస్తాడు ఇది నా వ్రతం అని రాముడు చెప్పినటువంటి మాట అటువంటి సుందరకాండని మీకు ఏ కష్టం వచ్చినా సరే ఇంట్లో విద్య పిల్లలకి విద్య కావాలన్నా చదువు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా వివాహం కావాలన్నా సంతానము కావాలన్నా శనిగ్రహ బాధ తొలగాలన్నా కుజగ్రహ బాధ తొలగాలన్నా సర్పగ్రహ బాధ తొలగాలన్నా కాలసర్ప గ్రహ దోష బాధ తీరాలన్నా ఏ గ్రహమైనా సరే మిమ్మల్ని బాధిస్తుంటే ఆ గ్రహ బాధ నివారణకి ముఖ్యంగా శని గ్రహానికి కుజగ్రహానికి సుందరకాండ పారాయణం అద్భుతంగా పనిచేస్తుంది అటువంటి సుందరకాండ పారాయణం ఎంత చేసినా ఎంత పారాయణం గురించి మనం ఎంత చెప్పుకున్నా సుందరకాండ వై గొప్పతనాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి మీరందరూ కూడా లభించినంత వరకు సుందరకాండ యొక్క వైభవాన్ని సుందరకాండ యొక్క మహాత్మ్యాన్ని మనకు చాలా పుస్తకాల్లో కనపడుతూ ఉంటుంది రామాయణానికి సంబంధించినటువంటి పుస్తకాల్లో అలాగే సుందరకాండ పారాయణ పద్ధతులు ఉంటుంది సుందరకాండ పారాయణం ఏ సరిగ్గా చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది కూడా అద్భుతంగా వర్ణించబడి ఉంటుంది అటువంటి సుందరకాండ పారాయణాన్ని మీరు కూడా చేసుకోండి చేయించుకొని గ్రహాల యొక్క బాధ నుంచి విముక్తి పొంది వాటి ఆగ్రహాన్ని తగ్గించి అనుగ్రహాన్ని పొందాలని పొందుతారని ఆ ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ రామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ